సడన్లీగా తుఫాన్ సునామీ తీరు వచ్చేస్తుంది ఓటర్స్ అభిప్రాయము దన్నుమని 70 సీట్ల గుద్ది పాడేస్తారు కాంగ్రెస్కి. ఇలా ఏం డౌట్ లేదు నాకైతే, చాలా విశ్వాసంతో నేను తెలియజేస్తున్నా, పాజిటివ్ ఆలోచనతో నేను తెలియజేస్తున్నా. 70 సీట్లు ప్రజలు ఈ కాంగ్రెస్కి ఇస్తున్నారు, అట్లా దాని తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిన అన్ని వాగ్దానాలు పూర్తయితాయి. అచ్చా ఇంకొకటి, స్టూడెంట్స్కి చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఒకటి వచ్చింది, ఆరోగ్యశ్రీ ఆల్రెడీ చెప్పేసాడు నేను, అది 10 లాక్స్ చెప్పిన, ఇది స్టూడెంట్స్ కూడా 5 లక్షలు ఒకటి వాళ్ళు చదువుకోవడానికి కంప్యూటర్లు కొనుక్కోవడానికి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ మేనిఫెస్టో రాగానే కాపీ కొట్టి దానికి అది ఏమంటారు, అది మేము పాస్ అవ్వంటే ఆయన సౌ ఇటు అంటాడు, లేకపోతే మేము 4 వేలు అంటే అటు అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 57 ఏళ్ళ వాళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినవు అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 57 ఏళ్ళ అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎందుకు ఇవ్వలేరు? ఈ 4 ఏళ్ళు ఎందుకు గమ్మున కూర్చున్నారు? కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ఇయ్యగానే మీరు పెన్షన్ ఎందుకు? మరి 57 ఏళ్ళ వయసు కథ ఏంది? దానికి 57 ఏళ్ళ తెలంగాణ ప్రజలకు ఆడోళ్లకు మొగోళ్లకు 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తాను ఇయ్యలేవు కదా, దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఇస్తావా? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు 2016, ఎందుకు 4 ఏళ్లలో ఇవ్వలేదు? దానికి జవాబు మీరు చెప్తారా? తెలంగాణ ప్రజల పక్షాన నేను అడుగుతున్నా. సరే 1 లక్ష రూపాయలు అన్నారు, 4 కిస్తీలు మిచ్చిలకే పోయింది. అట్లానే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరు ముసలిళ్ళకి ఇస్తానన్నావు, 2 ముసలిళ్ళు ఉంటే 1 ముసలామెకి ఇచ్చినావు, ఇంకో ముసలాం తాతకి ఇయ్యలేవు. మరి దాని సంగతి ఏంది? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఇంకేదో చెప్పిండు, నిరుద్యోగ వృత్తి చెప్పినా కదా, పెన్షన్లు పెంచలేదు కొంత. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు జనరల్గా వినండి ప్లీజ్. మీరు ఇప్పుడు మీరు ఎన్నికలకు 2 నెలల ముందే ఎందుకు, నెల ముందే ఎందుకు మీరు కొత్త అన్ని, 4 ఏళ్ళ మీ దగ్గర పవర్ ఉంది కదా, మీరు ముఖ్యమంత్రి కదా, 4 ఇయర్స్ మీరు సీఎమే కదా, 4.5 ఇయర్స్ ఇప్పుడు మీరు, 5 ఏళ్ళు మీరు సీఎమే కదా కేసీఆర్ గారు, ఈ 5 ఏళ్లలో మీ దగ్గరనే పెన్ను పవర్ ఉంది కదా, మీరెందుకు ఈ 5 ఏళ్లలో ఇవన్నీ మీరు ఇచ్చిన ఈ మేనిఫెస్టో అప్పుడు ఎందుకు అమలు చేయలేదు ఈ 5 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ సూటిగా మిమ్మల్ని అడుగుతున్నది తెలంగాణ ప్రజల పక్షాన. అంటే ఎన్నికలకు నెల ముందు మీరు మేనిఫెస్టో ఇస్తారు, మీరు గడ్డకెక్తారు, గద్దె మీద కూర్చుంటారు, మళ్ళా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ దొరకదు. దీనికి చెప్తారా మీరు, జవాబు చెప్పగలుగుతారా? ఈ 4 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు పరిపాలించేటప్పుడు ఇప్పుడు ఇచ్చే ఈ హామీలు 5 ఏళ్లలో ఎందుకు మీరు అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది తెలంగాణ ప్రజలకు, ఇది జవాబు చెప్పండి. ఓకే క్లోజ్ చేయాలా? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోపడితే